హాయ్ ఎవరివన్, నేను సుధాని. ఈ పాతకాలం పునుకుల పులుసు ఎటువంటి మసాలాలు వేయకపోయినా తినే కొద్దీ తినాలనిపించి నోట్లో జున్నులాగా కరిగిపోయి రుచిగా ఉండడమే కాదు అన్ని రకాల పోషకాలు ఫైబర్ అందించి కడుపుకి తేలిగ్గా నిండుగా ఉంటుంది. దీనికోసం ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. పొట్టు పెసరపప్పుకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచి కాన్స్టిపేషన్ను కూడా పోగొడుతుంది. దీనిలో మునిగేలాగా నీళ్లు పోసి 2 గంటలు మాత్రం నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత బాగా నానిన పప్పుని 2-3 సార్లు బాగా కడిగి జాలిలో వేసి నీళ్లు వడపోసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉప్పు నీళ్లు వేయకుండా గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బుకోవడం వల్ల నూనె పీల్చవు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాగా కాగిన నూనెలో ఫ్లేముని తగ్గించి చిన్న చిన్న పునుకులు పైనుంచి వేసేయకుండా కాస్త ఆయిల్కి దగ్గరగా పెట్టి వేసుకోవాలి. అప్పుడు నూనె మీద తోలకుండా ఉంటుంది. 1/2 నిమిషం పాటు కదపకుండా వేగనిచ్చి అప్పుడు అటు ఇటు తిప్పుకుంటే అడుగంటకుండా అన్ని వైపులా బాగా వేగుతాయి. ఇప్పుడు కాస్త రంగు మారాక తీసేసుకుంటే ఇంకాస్త రంగు వస్తాయి. అలానే అన్నీ వేసుకోవాలి. పైన లోపల కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు పులుసు కోసం వెడల్పు కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక దంచిన వెల్లుల్లి వేసి ఒకసారి వేయించి, తాలింపు దినుసులు, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి వేయించి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి కూడా వేసి మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 దొమ్మేరు తెల్ల వంకాయ ముక్కలు వేసుకుని కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలిపి, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లేదంటే చింతపండు నానబెట్టి రసం తీసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1.5 గ్లాసు నీళ్లు పోసి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని 5 నిమిషాలు మూత కాస్త పక్కకు పెట్టి మరగనివ్వాలి. మరీ ముక్కలు మెత్తగా ఉడికిపోతే గుజ్జుగా అయిపోయి పులుసు అంతా ముద్ద కట్టేస్తుంది. అందుకే వెంటనే 10-15 పునుకులు వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. పునుకులు వేయగానే చాలా వరకు పులుసును పీల్చేసుకొని మెత్తబడతాయి. 1 నిమిషం తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తినేయడమే. అంతేనండి, చాలా టేస్ట్గా ఉండే ఈ పునుకుల పులుసు మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.